ఎన్టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదోని పట్టణంలో ఎదురులేని తిరుగులేని విద్యాసంస్థగా వెలుగొందుతున్న ఏకైక విద్యాసంస్థ టీజీకే ఆర్కేడీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్. మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వాటి విలువలకు ఇంకా పెంపొందించడం కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి ఎగ్జిట్ ప్రోగ్రామ్ను పరిచయం చేస్తున్న టీజీకే ఆర్కేడీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆదోని. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ 87వ వెండి రథోత్సవ ఆహ్వానం. May 25, 2019 శనివారం నాడు భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. నేటి వార్తలు. ఉపాధి హామీ కూలీలకు కరువైన కనీస సౌకర్యాలు. కరువు వలసల నుంచి బయటపడటానికి ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని, పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, పని ప్రదేశంలో కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే కూలీల శాతం పెరిగి వలసలు కొద్ది వరకైనా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ గతంలో డివిజన్ స్థాయి సమావేశాల్లో తెలిపారు. లేని పక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, పని ప్రదేశంలో నీడ, ప్రథమ చికిత్స, మజ్జిగ వంటివి కల్పించడం లేదని కూలీలు తెలిపారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఎన్నోసార్లు అధికారులకు చెప్పడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఎక్కడ కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని కూలీలు తెలుపుతున్నారు. ఇక పర్యవేక్షణ చేయవలసిన అధికారులు మాత్రం భారీగా ముడుపులు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూలీలు గుసగుసలాడుతున్నారు. అదేవిధంగా మాస్టర్లు పనిచేయని వారి పేర్లను ఎక్కించడం వల్ల తమకు 100 రూపాయల కంటే ఎక్కువ కూలీ పడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మండల స్థాయి అధికారులు ఎవరు కూడా మా దగ్గరకు రాలేదని, మేము కేవలం కొలతలు వేసే అధికారులను మాత్రం చూశామని తెలిపారు. ఉపాధి హామీలో మండల స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు చేయి తడపనిదే ఎటువంటి పనులు సాగడం లేదని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుకుంటున్నారు. గ్రామాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారి గ్రామ స్థాయి సిబ్బందిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు తాగడానికి ఇక్కడ నీళ్ళు అయితే వాళ్ళు పెడతారా లేదా? నీళ్ళు ఇక్కడ పెడుతున్నారా లేదా? నీళ్ళు లేదు. ఎంత పడుతుంది అన్న కూలీ? 30 రూపాయలే. సరే, ఇప్పుడు ఏమో అప్పటికే 37 పడేది. మరి గవర్నమెంట్ 200 ఇస్తామంటున్నారు కదా. అంటే మీకేమి వేయలేదు అమ్మా గడ్డపార్లు కానీ? గడపలు చూపించుకోండి సార్. అట్లా పని చేయాలా? ఇప్పుడు ఇక్కడ నీళ్లు పెడుతున్నారమ్మా తాగడానికి మీకు? మరి వేస్తుంది అమ్మ రోజు? అంటే మీకు బాటిల్ ద్వారా మీరే నీళ్ళు తెచ్చుకుంటారు కదనా? దగ్గర సార్, మరి ఏడ తెచ్చుకుంటారు? కాదు, బాటిల్ ద్వారా మీ నీళ్ళు మీరే తెచ్చుకుంటారు. అంటే ఆ బాక్స్ చూడలేదా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చూడలేదు? ఇప్పుడు నుంచి 6 సంవత్సరాల నుంచి చూడలేదా? ఇప్పుడు మజ్జిగే లేదు అసలు. పోనీ ఇంకోటి, ఇప్పుడు ఎక్కడైనా ఏమన్నా నీడ ఏమైనా వేయడానికి ఇట్లా టెంట్ ఏమన్నా తార్పల్? ఇప్పుడు ఇంత ముందు టార్పల్ వచ్చినాయి, పైన 2 కట్టలు వేసుకొని దాని కింద అంటే పని చేసింటారు కదా, మీరు అలసిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోడానికి. ఇంకోటినా, ఇంకోటి చిన్న డౌట్, ఇప్పుడు మీరు పనికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ ఊర్లో ఉండే వాళ్ళు కూడా మాస్టర్లు పేర్లు రాస్తున్నారు అన్నారు, నిజమేనా?